భవాబ్ధితారం కటివర్తి హస్తం అంబరం రత్న కిరీట కుండలం ప్రలంబ సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకట శైలనాయకం. శ్రీ వెంకటాద్రీశ్వరుడు అయినటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క ముఖ్యమైనటువంటి సేవ వసంతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీ మలయప్ప స్వామి వారిని స్నానపీఠపై వేంచేపు చేయిస్తారు. వసంతోత్సవానికి అవసరమైనటువంటి పరిమళ ద్రవ్యాలను కూడా ఏర్పాటు చేస్తారు. వసంతోత్సవం అనేటువంటిది, దీనిని తిలకించవచ్చినటువంటి భక్తులందరి యొక్క జీవనము నిత్య వసంత పూర్ణం కావాలి అనేటువంటి మహత్తరమైనటువంటి ఆశంసనంతో నిర్వహింపబడేటువంటి సేవ. శ్రీవారి భక్తులకు నిత్యము కూడా వారి జీవనమంతా వసంతమే. మరి ఏ ఇతర ఋతువులలో ఉండేటువంటి ప్రభావము కూడా వారి యొక్క జీవనం మీద ప్రసరించదు. అంటే ఎప్పుడూ వారిని దుఃఖాన్ని పొందరు వారు అనేటువంటి విషయాన్ని సూచించడం కోసమని ఈ వసంతోత్సవ నిర్వహణం చేయబడుతూ ఉంటుంది. చక్కగా ఈ ఆర్జిత సేవలో పాల్గొనేందుకు వచ్చినటువంటి గృహస్థులందరి చేత సంకల్పం చెప్పించి దివ్యమైనటువంటి మంగళనాదాలు మంగళవాద్య ఘోషలు గగనతలం వరకు వ్యాపిస్తూ ఉంటే స్వామివారికి అమ్మవార్లకు అర్ఘ్య పాద్య ఆచమనాది ఉపచారములను సమర్పించడం, ధూపదీప హారతులను నివేదించడం, కర్పూర హారతులు సమర్పించడం జరిగాక వేద పండితులు దివ్యమైనటువంటి వేదములను పఠిస్తూ ఉంటే స్వామివారికి అమ్మవార్లకు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇది ఒక ప్రశస్తమైనటువంటి స్నాన విధి. ఈ స్నాన విధి యొక్క ఆంతర్యం ఏమిటి అంటే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ దేహముల మీదుగా జాలువారేటువంటి ఆ జలములను కనుక మనం శిరస్సులో జరుపుకోగలిగినట్లయితే మనలో ఉండేటువంటి ఈ సాంసారిక బంధముల నుంచి మనం మోక్షమును పొందగలము. అదేవిధంగా మనలో ఉండేటువంటి అంతఃకరణములలో ఉండేటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది అని ఉపదేశించడం కోసం ఈ వసంతోత్సవ నిర్వహణం జరుగుతూ ఉంటుంది. దశాంగులం పురుష ఏ వేదం సర్వం యద్భూతయచ్చ భవ్యం తామృతత్వస్యేషానః జన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా జాయాగశ్చ పురుషాః పాదోస్య విశ్వా భూతాని పాదస్య మృతం దేవి పాదూర్ధ్వౌ దైత్ పురుషః పాదోస్య భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత రాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం శ్రేష్ఠ యుద్ధ శరద్భవి సన్ పరిధయ సప్త సమిధ కృత యజ్ఞం తన్వానా బధ్నన్ పురుషం పశు యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రద దేవా అయజంత ఆద్యజ్ఞాత్ సర్వహుత సంభృతం బృహద పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాను అరణ్యాన్ గ్రామ్యాశ్చ ఆద్యజ్ఞాత్ సర్వహుతః విధస్సామాని జజ్ఞిరేంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత అశ్వాజాయంత ఏకేచో భయాదతః అరోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్
jata ajavayah yatpurusham yadadhuhu vidhavya kalpayanle upankimasya kaubahu bahoro pada ucchede brahmano asya mukhamasit bahora janyakrita tadasya yadvaishyah abhyagam shodra ajayata chandrama manaso jatah chakshasarya ajayata adindrascha agnischa prahnadvayurajayata abhya asidantariksham shetnadya samavartata adhyam bhumirdishashrotrat tathalokagum agalpayanle vedahametam purusham mahantam adityavarnantam sastupare sarvani rupani vichityadhiraha namane kritva bhivadane yadaste yata purastadyamuda jahara shakra pravidvan pradichaschadastra tamevam vidvan amruta iha bhavati nanya pandha ayanaya vidyade yajnena yajnamaya janta devaha tani dharmani prathamanya janne tehanakam mahimanasya chande yatra purve sadhya santi deva abhyasam bhutah prithivyairasaccha vishvakarmana samavartatadhe tatyatvashta vidadhadrupamedi tatpurushasya vishvamajanamagre vedahametam purusham mahantam adityavarnantam sapparastad tamevam vidvanamruta iha bhavati nanya pantha vidyate yanaya prajapadishchara digarbhe antaha ajayamana bhavudha vijayate yadhirah parijananti yonim parijenam padamichchanti vedhajaha yodevebhya atapati yodevana purohidaha purvo yodevebhyo jataha namorhujaya brahmaye ucham brahman janayantaha deva agre dadabhravanne vaivam brahmano vidyat tasya deva asanvase ishchate lakshmischa patnyau aharatre parshve nakshatrani rupam ashvinau vyattam ishtam manishana amam manishana sarvam manishana om sahasrashirdham deva vishvaksham vishvasambhava vishvannarayanam devamaksharam paramam prabhum vishvadaparaman nityam vishvannarayanagoharam vishvame vedam purushastad vishvamupajivati adim vishvasyatme swaragumsa shatagam shivamachyuta narayanam mahagneyam vishvatma nam parayanam narayana param brahma tattvam narayana para narayana paro jyotiratma narayana para yancha kinjit jagadyasmin drishyate srayate piva bahischa tat sarvam vyapya narayana sthitah anandam avyayam kavigo samudrendam vishvasambhavam padmakosha pratikashakam hridayam chapyadho mukham adho nitya vidasyantuna bhamu parititthade pradayam tadvijaniyad vishvasyayatanam mahat sandatagam shilabh
Pulam Bhatya Koshasannibham Tasyante Sushiragun Sukshmandasmin Sarvam Pratishthitam Tasya Madhye Mahanagnir Vishwa Chir Vishwato Mukha Sarabhuk Vibhajan Dishthannahara Majarah Kavihi Sandabayadishvandehamabadadalam Tagam Tasya Madhye Vanhishi Kaniyordhvavyavasthitaha Ilato yadamadhyadhavi Yillekhevabha Sara Vipanashukavattan Vipitabhasyatanupama Asya Sikhayam Dhe Paramatma Vyavathitaha Sattramhasa Shivasendrasokshara Paramasvarad Aradagum Satyam Param Brahma Purushangrishna Pingalam Udhvaretam Virupaksham Vishvarupaya Vai Namaha Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahe Tanno Vishnu Prachodayat Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahe Tanno Vishnu Prachodayat Vishnornukam Viryani Pravojaya Parthivani Vibhamera Jag Siyo Askabhaya Duttaragun Sathastham Vijakramana Stridharukaya Vishnararadamadhi Vishnu Prishthamadhi Vishnu Ashtyatre Stho Vishnu Syuradhi Vishnu Dhubamadhi Vishnu Dhubamadhi Vishnu Vetma Asya Priyamabhipatho Asya Narayatra Devaya Vomadandi Rukramasya Sahibandhuritha Vishnu Pade Parhamem Dhavuchha Vishnu Stavade Viryaya Pragana Bhima Kacharagiri Yatyarushu Trishu Vikramaneshu Adhikshayandhi Bhuvanadhi Vishwa Veda Vidulu Purusha Suktani, Sri Suktani, Taditara Suktamalan Annitini Kuda Sruti Madhuranga Parayanam Chestundaga స్వామివారికి అమ్మవార్లకి చందనాన్ని అలజారు అర్చకోత్తములు ఆ చందనాలంకారముల మీదనే చక్కగా తులసి మాలను కూడా ధరింపజేశారు అర్ఘ్యమును పాద్యమును ఇతర ఉపచారములను కూడా సమర్పించారు ఆ పైన నానా విధములైనటువంటి నైవేద్యములను కూడా సమర్పించి ఆ పిమ్మట స్వామివారికి ఉభయ దేవేరులకు కూడా సహస్రధార పాత్ర ద్వారా సహస్రధార అభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ సహస్రధార అభిషేక సమయంలో సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అనేటువంటి దివ్యమైనటువంటి పురుష సూక్త పఠనాన్ని గావిస్తూ అర్చకులు స్వామి యొక్క సహస్రోన్మేషమైనటువంటి అనుగ్రహం లోకాల మీద ఎలా ప్రసరిస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఇక్కడ ఈ అభిషేకం ద్వారా జరిగినటువంటి ఆ జాలువారిని జలములు ఏవైతే ఉన్నాయో జలములను పాత్రలోకి గ్రహించి చూడవచ్చినటువంటి భక్తులందరి మీద శిరస్సులపై ఆ జలములను జలుతూ పూతో భవ అని ఆశీర్వదిస్తారు అర్చక స్వాములు ఆ విధంగా ఈ అభిషేకం సమాప్తమవుతుంది ఇటువంటి ఈ దివ్యాభిషేక సమయంలో సర్వప్రాణి హృదావాసం వాసుదేవం జగద్ధితం శరణ్యగ్రం దేవదేవం ప్రధాన పురుషం భజే భక్తులందరి చిత్తంలో చిత్తాధివాసిగా విరాజిల్లుతున్నటువంటి వాడు వాసుదేవుడే అదేవిధంగా యవని యొక్క పాదముల నుంచి గంగ ఉద్భవించిందో ఆ శ్రీహరి కూడా వాసుదేవుడే కనుక అటువంటి సమస్త ప్రాణి హృదయములలో నివసిస్తున్నటువంటి ఆ వాసుదేవుని స్మరించుకుంటూ భక్తులందరూ కూడా ఆ జలములు తమ యొక్క శిరస్సున పడగానే తాము పునీతులమైనట్టు భావించుకుని ధన్యతను చెందుతారు ఇది ఈ వసంతోత్సవ వైభవం
सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदं सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽज्ञायागिश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवे त्रिपादोद्भवेत् पुरुषः पादोऽस्येहाभवात्मनः ततो विश्वम् व्यक्रामत् शासनाशने अभि पर्याप्यानन्दरायाय सर्वस्तोमोदिरात्र उत्तममहर्भवति सर्वस्याब्जे सर्वे सर्वमेव तेनाप्नो सर्वमञ्जयति हरिः ओम्।